తెలంగాణ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లాంటి పాత్ర పోషించలేదు. క్రిందటిసారి ఎన్నికల్లో బీఆర్ఎస్కి వీళ్ళ సోషల్ మీడియా అంతా మద్దతు ఇచ్చింది. కొంతమంది నాయకులు కూడా బీఆర్ఎస్ వాళ్ళని గెలిపించాలని కోరుకున్నారు. ఎందుకంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం కలిసి పొత్తు పెట్టుకున్నాయి కాబట్టి వాళ్ళిద్దరిని ఓడించండి అంటూ అక్కడ కొంత ప్రచారం చేశారు, కొంత తిరిగారు. ప్లస్ ఇది కూడా జరిగింది. వైసీపీ అయితే పోటీ చేయలేదు, ఈ దఫా కూడా పోటీ చేయలేదు, అసలు ఎవరికి మద్దతు ప్రకటించలేదు. ఈవెన్ ఇది జగన్ని నమ్మేటువంటి రెడ్లు కూడా అక్కడ కాంగ్రెస్ వైపుకి టర్న్ అయ్యారు. అక్కడ కూడా రెడ్డి ప్రభుత్వం వస్తుందని. అదే సందర్భంలో కమ్మ సామాజిక వర్గాన్ని కూడా క్రోడీకరించుకోవడం, అక్కడ రెడ్లు కమ్మ ఒక్కటే గెలిపించుకున్నారు, రేవంత్ రెడ్డిని కానీ కాంగ్రెస్ పార్టీని కానీ. అది అక్కడ సక్సెస్ అయితే ఇప్పుడు జగన్కి వచ్చేటువంటి మైనస్ ఏంటి అంటే, ఒకటి ఒక పోలిక చూసుకోవాల్సి ఉంటుంది. జగన్ ఏంటది, కేసీఆర్ అహంకారపూరిత ప్రవర్తన అన్నటువంటిది అక్కడ దెబ్బతీసింది. ఇక్కడ అనేక మంది నాయకుల ప్రవర్తన అట్లాగే ఉంది. ఒక ఏదైతే గుడివాడ కొడాల నాని దగ్గర నుంచి అనేక మంది నాయకుల భాషా సౌకుమార్యం అనేటువంటిది జనాలకు విసుగు పుట్టిస్తోంది. రెండోది వచ్చేటప్పటికి ప్రభుత్వ వ్యతిరేకత అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుందన్నటువంటి సంకేతం ఇక్కడ కనబడుతోంది. మూడోది వచ్చేటప్పటికి జనాలలో వచ్చేటటువంటి అంటే ఒక సైకలాజికల్ గేమ్ అక్కడ ఓడిపోతుంది 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 అన్నటువంటి ప్రచారం దెబ్బగొట్టింది అక్కడ బీఆర్ఎస్ని కాంగ్రెస్ని గెలిపి. ఇక్కడ అదే ప్రచారం నిత్యం ఉంది, అది ఇక్కడ మైనస్ అవుతుంది. ఇప్పటిదాకా క్రిందటిసారి సహకారం లభించింది కేసీఆర్ నుండి, ఈ దఫ రాదు, సాధ్యం కాదు అక్కడ నుండి. పైగా తెలుగుదేశానికి సహకారం లభిస్తుంది అక్కడి నుంచి. ఇంకొక వైపున వచ్చేటప్పటికి కేసీఆర్ ఆలోచన ద్వారా ఏది జనంలోకి రోజు వెళ్ళడం అన్నటువంటిది పట్టించుకోడు ఆయన. ఇదివరకు కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి ఉన్నా, రోసి ఉన్నా, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నా, రోజు ఓ ప్రజాదర్బార్ నడిచేది, ప్రజలకి తీసుకుంటుండేవాళ్ళు సమస్యలు అయ్యి, కేసీఆర్ అసలు పదేళ్లలో ఏది పట్టించుకోలేదు. ఈ దఫ ఇక్కడ ఆంధ్రాలో అధికారులు కొంచెం చంద్రబాబు ఆ పనిచేయలేదని జగన్ కోటేస్తే జగన్ కూడా ఎవరిని పట్టించుకోడు. ఈ మధ్యన ఏదైనా మీటింగ్కి వెళ్ళినప్పుడు పట్టించుకుంటున్నాడు. అది మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది, లేకపోతే అదే ఎదురు దెబ్బ అవుతుంది.